వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్ర ఫైవ్ టాక్స్. హీరోయిన్స్ తో రొమాన్స్ వద్దు, యాక్షన్ జోనరే ముందు అంటున్న సీనియర్ హీరోలు అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందించడానికి మీకోసం మంత్ర ఫైవ్ న్యూస్ ఛానల్ ని స్టార్ట్ చేసాం. ఛానల్ కి సంబంధించిన యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందరూ మంత్ర ఫైవ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే స్టేజ్ దాటేసిన హీరోలంతా ఇప్పుడు యాక్షన్ జోనర్ పై మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా సీనియర్ హీరోలు ఇప్పుడు యాక్షన్ మోడల్లే ఉన్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు, ఫ్యామిలీ స్టార్, అలాగే ఇమేజ్ ఉన్న వెంకటేష్, మన్మధు నాగార్జున గారు కూడా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అదే జోనర్ని కంటిన్యూ చేస్తున్నారు. హీరోయిన్లతో స్టెప్ వేసే ఏజ్ దాటేయడంతో మాస్ యాక్షన్ ఫార్ములాకు ఫిట్ చేసేసుకున్నారు సీనియర్స్. ఇక వాల్తేరు వీరయ్యగా చిరు, భగవత్ క్యాసిరిగా బాలయ్య, అలాగే ఈ జోనల్లో భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సైంధవ్గా వెంకి, నా సామ్రాంగా అంటూ నాగ్, అలాగే హిట్ కోసం అయితే లైన్లో ఉన్నారు. కాలీవుడ్లో అయితే ఈ ట్రెండ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. లాంగ్ గ్యాప్ తర్వాత విక్రమ్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కమల్ హాసన్ ఓల్డ్ ఏజ్ ఏజెంట్గా కనిపించారు. పేరుకి తాత క్యారెక్టర్ అయినా యాక్షన్ విషయంలో మాత్రం ఆడియన్స్కి ఫుల్ కిక్ వచ్చింది. మరో సీనియర్ స్టార్ రజనీ కూడా జయలలితగా తాత పాత్రలోనే యాక్షన్ ఇమేజ్ని క్యారీ చేశారు. మలయాళ సీనియర్ స్టార్స్ కూడా మాస్ యాక్షన్ విషయంలో అయితే ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.